అందరికీ ప్రైజ్ దిలా బాగున్నారు కదా ప్రభు మహాకనికరాన్ని బట్టి నేటికి నీ దినం వరకు దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు కదా అందుకు దేవునికి వందనాలు సరే ఇప్పుడు మనము ప్రభు యొక్క సహాయం నిమిత్తమే ప్రార్థన చేసుకుంటాం స్త్రీల కొడుకులో తను ప్రభు తన కృపను మనకు అనుగ్రహించినట్టుగా వాక్య లేఖన భాగాలు నూతనంగా అనేక సత్యాలు దేవుడు మనకు బయలుపరిచినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాము మీరున్న స్థలాల్లో అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్రమే మా తండ్రి నమ్మకం కలిగిన మా దేవ చింగల మరేషికుడా మహోన్నతమైన నామం బట్టి స్తోత్రములు నీ పాద సన్నిధికి రాగులటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి స్తోత్రములు ప్రభువా దయాళుడా నీ నామములను ప్రేమించి ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచినందు స్తోత్రములు ఈ యొక్క స్త్రీల కొడుకు నిమిత్తమే కొంత లేఖన భాగాలు మేము చూసుకుంటుండగా మీరు మాతో మాట్లాడండి లోతైన నీ మర్మాలను మీరు మాకు తెలియచేయండి సత్యం గుర్చిన అనుభవ జ్ఞానం మాకు ఇవ్వండి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క ఛానల్ని ఈ యొక్క స్త్రీల కొడుకుని ఇక యూట్యూబ్ ద్వారా చూసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ఈ యొక్క పరిచర్య వారి ఆధ్యాత్మిక జీవితంలో పనిచేయనట్లుగా సహాయం చేయండి స్త్రీలమైన మేము ఆత్మీయంగా దైవికంగా ఉండి వాక్యం చేత మమ్మల్ని మేము కట్టుకునేవారిగా నీ వాక్యం చేత మమ్మల్ని మేము సరిచేసుకొని మా యొక్క కుటుంబాలని అనేకులని మార్గంలో నడిపించేవారంగా మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం అందుకు నిలబడుతున్న నీ దాసులను సంపూర్ణంగా బలపరచండి ఏం మాట్లాడవలసింది ఏం బోధించవలసింది సంపూర్ణమైన జ్ఞానం నాకు అనుగ్రహించి లోక 12 ప్రకారంగా సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ నీ దయగల స్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇక మొదటి తిమోతి రాసిన పత్రిక మనం గత వారంలో అదే వచనం మీద కొన్ని లేఖనాలు చూసుకుంటూ వచ్చాము ఈ దినం కూడా కొన్ని లేఖనాలు మనం ప్రభు కృపను బట్టి చూసుకుందాము మొదటి తిమోతి రాసిన పత్రిక 2:10 అందరం కలిసి చదువుకుందాము బైబుల్ కలిగిన వారందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో ఏకీభవించి చదవండి దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా పత్కిరుల చేత తమ్మును తాము అలంకరించుకుని వలను ఇక్కడ ఎవరిని చూసుకుంటూ వచ్చామండి మనము దైవభక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉన్నారంట వారు సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకుంటూ వచ్చారు సత్క్రియలు అంటే మంచి క్రియలు ఎలాంటి మంచి క్రియలు మనం ప్రార్థన చేయట మంచి క్రియ దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుట మంచి క్రియ దేవుని ఇంటికి వెళ్ళుట మంచి క్రియ కదా అందరితో ప్రేమగా మాట్లాడుట మంచి క్రియ ఒకరేడలో ఒకరు ప్రేమానురాగం కలిగి ఉండుట మంచి క్రియ ముఖ్యంగా ఏహోవైంది భయభక్తులు కలిగి ఉంటుంది కూడా మంచి క్రియ చూడండి సామెతల గ్రంథము 22:4 అందరం కలిసి చదువుకుందాము ఏహోవైందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ఏహోవైందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలం అంట తర్వాత ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏక సొలొమోను గ్రంథకర్త ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ఎప్పుడండి మనం ఐశ్వర్యవంతులయ్యేది ఆత్మీయంగా దైవికంగా ఈ లోకపరంగా మనం ఎప్పుడు ఐశ్వర్యవంతులం అవుతామంటే ఏహోవయందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే అది ఒక సత్క్రియ దైవభక్తి గల వారు మనం చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకున్నటంటే ఏహోవా యందు భయభక్తులు కలిగినట్టు కూడా ఒక సత్క్రియ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అనేకులు దేవునిందు భయభక్తులు కలిగి ఎంతగానో ఐశ్వర్యవంతులైనటువంటి వారిని మనం చాలామంది చూస్తూ వచ్చాం కదా చాలామంది మనకు పరిచయస్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో కాబట్టి మనము దైవభక్తి కలిగిన వారమైన మనము దేవుని నమ్మిన వారమైన మనము ప్రభువని యేసుక్రీస్తుని సంతరక్షకుని అంగీకరించి ప్రభు రక్తను ప్రతి పాపను కడగబడినటువంటి వారు మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా చూస్తే సత్క్రియల చేత మనం ఏం చేసుకోవాలంట అలంకరించుకుంటున్నామన్నమాట ఏహోవైంది భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు ఏమిస్తూ ఉంటున్నాడు ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు ఏహోవైంది భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఎలాగో ఆశీర్వదించాడో మనం చూద్దాము 3వ అధ్యాయం ఇక్కడ ఎవరున్నారంటే సొలొమోను గ్రంథకర్త ఉన్నాడు కదా సొలొమోను ఎవరు దావీదు కుమారుడు కదా ఈ యొక్క దావీదు కుమారుడైన సొలొమోను మందిరం కట్టుట కొరకే దేవుడు దావీదుతో చెప్పాడు నువ్వు మందిరాన్ని కట్టొద్దు మందిరం కొరకు అన్నీ సమకూర్చుమని నీ గర్భవాసం నుంచి వచ్చిన సొలొమోను మందిరాన్ని కడతాడని దేవుడు చెప్తూ వచ్చాడు దావీదుకి అలాగుననే ఈ యొక్క సొలొమోను గ్రంథకర్త ఇక సొలొమోను ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు దేవుడిని అడుగుతూ వచ్చాడు దేవుడు తను అడిగాడనమాట అయితే
యెహోవా రాత్రి వేళ సప్రమందు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యి, ప్రత్యక్షమైన నీకు దేన్ని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు ఆ యొక్క సొలొమోను అడుగుతూ వచ్చాడనమాట. మొదటి రాజు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలోని దేవుడే సొలొమోనుకి ప్రత్యక్షమయ్యి, సొలొమోను నేను నీకు దేనిని ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి చెప్పు అని దేవుడు అడుగుతూ వచ్చినప్పుడు సొలొమోను ఒక్కటే అడిగాడు. ఏమని అడిగాడంటే అది మనందరికీ తెలుసు, జ్ఞానాన్ని అడుగుతూ వచ్చాడు. నాకు ఐశ్వర్యము చాలా అందాన్ని ఇవ్వు, నాకు ఈ ప్రజలందరూ నాకు లోబడేటట్టు చెయ్యి, ఇంకా ఏదేదో గొప్ప గొప్ప ఐశ్వర్యాలు. ఏమీ అడగలేదు సొలొమోను, ఒక్కటే ఒకటి అడిగాడు, ప్రభా ఈ ప్రజలందరినీ ఎలాగో నడిపించాలో, ఏ విధంగా నడిపించాలో నాకు తగిన జ్ఞానాన్ని ఇవ్వని అడుగుతూ వచ్చాడు కదా. కాబట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఇక సొలొమోను భయభక్తులు కలిగి ఉండి తన జ్ఞానాన్ని అడిగితే దేవుడు ఏమిచ్చాడు చూడండి. ఇదే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని ఎక్కిచ్చుచున్నాను, అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, ఇంకా ఏం అడగలేదు, ధనాన్ని అడగలేదు, కానీ నువ్వు జ్ఞానం ఒక్కటే అడుగు. కానీ నేను నీకు ఇష్టపూర్వకంగా నా యొక్క ఇష్టానుసారంగా నీకేమిస్తానున్నా దేవుడు ఐశ్వర్యాన్ని. తను దేవుడికి ఇష్టమైతేనే కదా ఇచ్చేది. దేవునికి ఇష్టలుగా మనం ఉంటే తను మనల్ని ప్రేమించి ఇష్టపడి మనకి ఒక్కటి అడిగితే రెండంతల ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. కాబట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలమును, ఐశ్వర్యమును, ఘనతయు జీవమును దాని వలన కలుగును. చూసుకున్నాం కదా సామెతలు 22:2లోని. అయితే దేవునిందు భయభక్తులు కలిగి ఉండి మనం అడిగితే, ఒకటి అడిగితే రెండంతలు ఇచ్చే దేవుడు. ఇప్పుడు చూసుకున్నాం కదా సొలొమోను ఏమడిగాడు, జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు ఏమిస్తూ వచ్చాడు, ఐశ్వర్యాన్ని కూడా తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. జ్ఞానాన్ని అడిగితే దేవుడు ఐశ్వర్యాన్ని కూడా సొలొమోనుకి ఇస్తూ వచ్చాడు. తర్వాత ఇంకొక వ్యక్తం చూసుకుందాం చూడండి. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ యెహోషువ పాత్రని వ్యక్తి ఉన్నాడనమాట. అతడు కూడా దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని దృష్టికి నమ్మకంగా ఉంటూ వచ్చాడు. కాబట్టి తను కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు చూడండి. ఇక 5వ వచనం చూద్దాం, అందరం చదవండి. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను, యూదావారందరూ యెహోషువపాతునకు పన్ను ఇచ్చిచుండిరి. యూదావారందరూ యెహోషువపాతునకు పన్ను ఇచ్చిచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. దేవునిందు భయభక్తులు కలిగి ఉంటే మెండుగా ఐశ్వర్యాన్ని దేవుడు ఇస్తాడంట. దేవుని బిడ్డలమైన మనము తత్క్రియల చేత మనం అలంకరించుకున్నట్టంటే భయభక్తులు కలిగిన అలంకరణ మనం కలిగి ఉన్నామంటే యెహోషువ పాత్రని మెండుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు, ఐశ్వర్యాన్ని ఇస్తూ వచ్చినాడు. ఎట్లా అంట, మెండుగా ఇచ్చాడంట. ఇంకా మెండుగానే కాదంట, 18వ అధ్యాయం 1వ వచనం చూద్దాం చూడండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత, ఇంకా ఐశ్వర్యము ఘనత ఇంకేమైనంట అధికముగా, ఇక్కడ 17వ అధ్యాయం 5వ వచనంలో మెండుగా ఇచ్చాడు. 18వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి ఇంకేమైందంట, దేవుడిచ్చిన ఐశ్వర్యము, దేవుడిచ్చిన ఘనత అధికమైపోయిందంట. కాబట్టి ప్రభు పిల్లలమైన మనల్ని కూడా దేవుడు మనల్ని అధికంగా మెండుగా ఆశీర్వదించాలంటే దేవునందు భయభక్తులు కలిగి ఉండేటువంటి ఆ యొక్క సత్క్రియను మనం కలిగి ఉండే వారంగా ఉండాలన్నమాట. స్త్రీలమైన మనము ప్రార్థన అనే సత్క్రియ, ఆత్మీయమైన సత్క్రియ, పరిశుద్ధ గ్రంథాన్ని అనే సత్క్రియ, ఈ దేవుడు చూస్తున్నాడనే ప్రతి విషయంలో భయము భక్తి మనం కలిగి ఉన్నామంటే దేవుడు సొలొమోనుకి ఇచ్చిన ఐశ్వర్యాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుడు యెహోషువపాతను మెండుగా ఆశీర్వదించినట్లుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. తను అధికముగా ఆశీర్వదించినట్లుగా, అధికమైన ఐశ్వర్యము ఘనతనిచ్చినట్లుగా దేవుడు మనకు కూడా ఇచ్చేవాడుగా ఉంటాడనమాట. తర్వాత చూడండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. ఇదే సామెతలు 10వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. అయితే ఈ యొక్క దేవుడు ఎలాంటి వారిని ఆశీర్వదిస్తాడు, ఇప్పుడు వాళ్ళని దేవుడు ఆశీర్వదించినాడు కదా, మనం ఎట్లుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్నది మనం చూసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు మనల్ని ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. దేని విషయంలో శ్రద్ధ? దేవునింటి విషయం శ్రద్ధ, దేవుని సన్నిధి విషయం శ్రద్ధ, దేవుని ప్రార్థించుట్లో శ్రద్ధ, లేఖనాలు ధ్యానించుట్లో శ్రద్ధ, దేవుని కొరకు పవిత్రంగా ఉన్నట్లో శ్రద్ధ, దేవుని కొరకు నీతిగా ఉన్నట్లో శ్రద్ధ, రోషం, పౌరుషం, పట్టుదల, అత్యాశక్తి, ఆత్మీయత, తీవ్రత, దేవుని కొరకైన
పిచ్చి కలిగి ఉండే శ్రద్ధ మనం కలిగి ఉన్నామంటే దేవుడిని మనల్ని ఆశీర్వంతులుగా చేస్తాడు. సలోమోనే కాదండి, యెహోషాపాతనే కాదండి, ఈ దినాన దేవుడు మనల్ని కూడా ఐశ్వర్యవంతులుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడండి? ఎప్పుడు మనం ఐశ్వర్యవంతులు అవుతామండి? సామెతలు 22:4 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే మనం ఐశ్వర్యవంతులు అవుతాం. శ్రేలమైన మనము భయభక్తులు కలిగి ఉందాం. మేము పురుషులకి దేవుని వాక్యాన్ని బోధించేవారిగా ఉండాలి. మన బిడ్డలు ఉన్నారు, బిడ్డలకి దేవుని వాక్యం బోధించాలి. సత్క్రియ అనే వాక్యం అనే సత్క్రియ మనం ధరించిన వారమే. మన ఇంటి పక్కన వారితో దేవుని వాక్యం బోధించాలి. అనేకులకు సువార్తను గురించిన సువార్త మనం ప్రకటించేవారిగా ఉండాలి. అప్పుడే అలాంటి శ్రద్ధ కలిగి ఉన్నామంటే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. ప్రభు కార్యాభివృద్ధి విషయం ఎప్పటికీ ఆసక్తులై ఉంటే, అలాంటి శ్రద్ధతో మనం ఉన్నామంటే దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వించేవాడిగా ఉంటాడు. మరి ఇంకొక భాగం చూడండి, అదే సామెతలు 14:20 14:20 మనం చదువుకుందాం. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించే వారు అనేకులు. ఎప్పుడైతే నువ్వు దేవునిందు భయభక్తులు కలిగి ఉంటావో, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి సత్క్రియల చేత ఎప్పుడైతే నువ్వు నేను దేవునిని అలంకరించుకొని ఉంటామో, సొలొమోను ఆశీర్వదించినట్టుకు ఆశీర్వదిస్తాడు, యెహోషాపాతును ఆశీర్వదించినట్టుకు ఆశీర్వదిస్తాడు. ప్రభు కార్యాల విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత ఆశీర్వదించబడిన తర్వాత 20:1 ఇక్కడ ఏమంటున్నాడు, ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు. మనం ఐశ్వర్యవంతులు అయితే అనేకులు మన ఎదుటికి వస్తారు, అనేకులు మనం ప్రేమించే వారిగా ఉంటారు. మనం ఐశ్వర్యవంతులు అయితే అనేకులు చూసి ఆశ్చర్యపోయే రీతిలో ఉంటారనమాట. కాబట్టి ప్రభు పిల్లలమైన మనము, దైవభక్తి గల వారు మీరు చెప్పుకున్న స్త్రీలమైన మనం సత్క్రియల చేత మనం అలంకరించుకోవాలి. సత్క్రియలు అంటే ఆత్మ సంబంధమైన సత్క్రియలు మనం ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి అలాంటి భయభక్తులు కలిగినటువంటి సత్క్రియ కలిగి ఉందాం. ప్రభు చేత మనం ఆశీర్వించబడేవారిగా మనం ఉందాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, జింగల వరేషుకుడ జీవాధిపతి, మహోన్నతుడ, స్తోత్రములు. మొదటి తిమోతి 2:10 ప్రకారంగా దైవభక్తి కలిగిన వారమైన మేము సత్క్రియల చేత మమ్మల్ని అలంకరించుకోవాలని, నేందు భయభక్తులు కలిగినటువంటి ద్వారా ఐశ్వర్యం అని మాతో మాట్లాడినది స్తోత్రములు. సొలొమోనును ఆశీర్వదించిన దేవుడు, యెహోషాపాతును ఆశీర్వదించిన దేవుడు, ఈనాడు మేము కూడా ఆశీర్వదించబడాలి అంటే, నేందు భయభక్తులు కలిగి ఉండి సత్క్రియల చేత మమ్మల్ని మేము అలంకరించుకుంటే మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని మేము పొందుకోగలం. ఆ రీతిగా ఆ స్త్రీలమైన మిమ్మల్ని మీరు సిద్ధం చేయండి. మీ మహిమ కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. దేవాస్తోత్రం నీ నామములు చేయబడి పరిచయం ముద్రించండి. అనేకులకి ఈ వాక్యం ఉపయోగకరంగా చేసి వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఈ వాక్యం ద్వారా ఆదరించబడినట్లుగా, ఆత్మ సంబంధమైన విధానంలో ఐశ్వర్యవంతులు వారు కాగలనట్లుగా మీరు సిద్ధం చేస్తారని నమ్ముతూ, మీరు ఆకడొస్తే ఎత్తబొట్టకు మా యాత్ర జీవితం ముగించబడితే రాజ్యంలో చేరినట్లు మనం సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.